నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు గ్రీన్ చికెన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది ఒక పేస్ట్ ని తయారు చేసుకుని దాంట్లో చికెన్ ని మ్యారినేట్ చేసుకుని ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాము. చాలా చాలా రుచిగా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా స్పెషల్గా ఏమీ అవసరం లేదండి, మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 3 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. అంటే ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని ఆయిల్తో సెపరేట్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోండి. ఇది కప్స్లో చెప్పాలి అంటే 1/2 కప్కి 1 కప్కి మధ్యలో ఉంటుంది. అలానే ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలానే దీంట్లోకి 1/2 కప్ పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ తక్కువ వేస్తున్నాను, కొద్దిగా నా దగ్గర తక్కువ ఉందని. అలానే దీంట్లోకి ఒక 8 నుంచి 10 దాకా కూడా జీడిపప్పులు ఇలా వేసుకోండి. అలానే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకుని అవసరం బట్టి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుని దీన్ని ఒక పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని మరొక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. ఇది ఫ్రెష్ది తీసుకోవాలి, పుల్లగా తీసుకుంటే కర్రీ బాగోదు. ఇప్పుడు ఈ పెరుగులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని అలానే తగినంత సాల్ట్ కానీ 1 టీ స్పూన్ సాల్ట్ కానీ వేసుకుని అలానే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలానే 1 చెక్క నిమ్మరసం పిండుకుని ఇది అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇది కలుపుకున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తుందండి, చెప్పాలి అంటే మనకిక్కడే నోరు ఊరిపోతుంది అనమాట. ఇది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ వేయించుకుని పెట్టుకున్నాం కదండి, ఆ కడాయిని తీసుకోండి. దాంట్లో ఆల్రెడీ 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుందండి, అది సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కేజీ చికెన్ని వేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, ఆ కడాయిలో ఉన్న ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని 1/2 గంట సేపు మ్యారినేట్ చేసుకోండి. 1/2 గంట తర్వాత స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుని జస్ట్ 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే దీంట్లోకి పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ అవ్వనివ్వండి. హై ఫ్లేమ్లో ఎంతవరకు అంటే ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యేంత వరకు మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే ఈ విధంగా కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి అటు ఇటు బాగా కలిపేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇది కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఇంకా ఏది కూడా వేయవలసిన అవసరం లేదు. ఒకవేళ గనక మీకు టైం ఉండి సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి, రుచి ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా సరే స్లో కుకింగ్కి వచ్చిన టేస్ట్ ఫాస్ట్గా చేసిన దానికి రాదన్న విషయం గుర్తుంచుకోండి. ఇది రైస్లోకే కాదు, రోటీ చపాతీ లాంటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది అండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుందండి. వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర ఉంటే దాన్ని కూడా వేసుకోండి, అలానే పుదీనా ఉంటే దాన్ని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేనండి, ఇంత సింపుల్గా గ్రీన్ చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి, మరి మళ్ళీ విడుదల కలుద్దాం.